ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అత్తపూర్లోని శ్రీ అభిద కాలేజ్ డైరెక్టర్ శ్రీనివాసరావు విద్యార్థులకు సలహాలు సూచనలు అందజేశారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇప్పుడు చాలా చురుకుగా మెరగాల్చిన సమయమని తెలిపారు. అతి తక్కువ సమయంలో ఇంటర్ బోర్డు పరీక్షలతో పాటు జేఈఈ నీట్ లాంటి జాతీయ పోటీ పరీక్షలు ఒకవైపు వస్తున్నాయని ఈ సమయంలో విద్యార్థులు కన్ఫ్యూజ్ కాకుండా ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు, శ్రీ అభిద కాలేజెస్ డైరెక్టర్, లొకేటెడ్ అట్ అత్తాపూర్, పిల్లర్ నెంబర్ 141. ఈ సీజన్లో పర్టికులర్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, వీళ్ళకి చాలా చాలా హై టైం అండి. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఒకవైపు, అలాగే జేఈఈ కైండ్ ఆఫ్ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లేదా నీట్ కైండ్ ఆఫ్ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఒకవైపు, నెక్స్ట్ మంత్లో ఒకేసారి బోర్డ్ ఎగ్జామ్స్ అలానే జేఈ ఎగ్జామ్స్ రెండూ ఉన్నాయి. ఆ టూ ఎగ్జామ్స్ని స్టూడెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి? స్టూడెంట్స్కి నేను ఇచ్చే ఫస్ట్ అడ్వైజ్ ఏంటంటే, 2 ఇయర్ సిలబస్ని ఎఫిషియెంట్గా కవర్ చేయాల్సి ఉంటుంది జేఈ కైండ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి. అలానే బోర్డ్ ఎగ్జామ్స్ వరకు ఓన్లీ సెకండ్ ఇయర్ సిలబస్లో, అది కూడా తెలంగాణ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా 70% ఆఫ్ సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే మనకు బోర్డ్ ఎగ్జామ్స్కి ఉంది. జేఈ కావాల్సిన 2 ఇయర్ సిలబస్, అలాగే తెలంగాణ బోర్డ్ ఎగ్జామ్స్ కావాల్సిన 70% సిలబస్ ఎలా కవర్ చేయాలనే దానికి నేను ఇచ్చే ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు ఒక హాఫ్ అన్ అవర్లో ఎంతైతే సిలబస్ కవర్ చేస్తారో, ఆ సిలబస్ని వేరే ఒక స్టూడెంట్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయగలుగుతున్నాడా లేదా నువ్వు కూడా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయగలుగుతున్నా లేదా అనే కంపారిజన్గా పోకండి. ఒక కంటెంట్ తీసుకొని అది హాఫ్ అన్ అవర్లో చేయగలుగుతున్నారా, 1 అవర్లో చేయగలుగుతున్నారా అనేది క్రైటీరియా కాదు. చేసేది కంప్లీట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి, కంపారిజన్లకు పోవద్దు. దానివల్ల మీకు ఎలాంటి ప్రెషర్ డెవలప్ కాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ సీజన్లో జేఈ సిలబస్ని మీరు పూర్తిగా కవర్ చేస్తూ బోర్డ్ ఎగ్జామ్స్ని కవర్ చేయడానికి మీరు తీసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పటివరకు లాస్ట్ 2 ఇయర్స్గా మీరు ఏదైతే సిలబస్ను చదువున్నారో ఆ సిలబస్లో కూడా మీకు చాలా కమాండింగ్ గ్రిప్ ఉండే టాపిక్స్ ఏవైతే ఉంటాయో, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్లో కూడా, బయాలజీలో కూడా, ఆ చాప్టర్స్ను మాత్రమే తరువుగా చదువుకుంటూ వెళ్ళండి. దానికి రిలేటెడ్ మోడల్ క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళండి. కొత్త చాప్టర్స్ ఏది చదవద్దు ఈ టైంలో. ఇంకొక అడ్వైజ్ ఏంటంటే, మీకు ఎప్పుడైతే ఒక చాప్టర్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు డౌట్స్ ఏవైతే వస్తాయో ఆ డౌట్స్ని ఇమీడియట్గా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మేమైతే శ్రీ అభిద కాలేజీలో మా స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు ఐఐటిఎన్స్ అండ్ ఎన్ఐటిఎన్స్, బిట్స్ కలండ్ ఇలాంటి కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళే.